ఐపీఎల్ 2024 సీజన్లో హైదరాబాద్ ఫైనల్కు దూసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్తో శుక్రవారం జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో సమిష్టిగా రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ 36 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఇక ఈ ఆటను ఎవరైనా మలుపు తిప్పారు, హైదరాబాద్ని ఈరోజు గెలిపించి ఫైనల్కు తీసుకువెళ్లారు అంటే అది కేవలం ఇద్దరు మాత్రమే. ఒకటి షాహబాజ్ అహ్మద్, రెండు అభిషేక్ శర్మ. వీరిద్దరూ సంచలనమైన బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పేశారు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. క్లసెన్ 50 పరుగులు, ఎయిడెన్ మార్గ్రామ్ 37 పరుగులు, ట్రావిస్ హెడ్ 34 పరుగులతో రాణించారు. అయితే రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బోల్ట్, ఆవేష్ ఖాన్ 3 వికెట్లు తీగా సందీప్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయింది. ధ్రువ్ జురెల్ 56 పరుగులతో హాఫ్ సెంచరీతో నాటౌట్గా నిలిచాడు. ఒంటరి పోరాటమని చెప్పుకోవాలి. కానీ షాహబాజ్ అహ్మద్ అలాగే అభిషేక్ శర్మ ఇద్దరు బౌలింగ్లో తమ విశ్వరూపం చూపించారు. ఇక యశస్వి జైస్వాల్ 42 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లందరూ కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు పెవిలియన్ బాట పట్టారు, దారుణంగా విఫలమయ్యారు. ఇక పాట్ కమిన్స్, నటరాజన్ తలో ఒక వికెట్ తీగా ఈ గెలుపుతో హైదరాబాద్ ఆదివారం జరిగే ఫైనల్లో కోల్కతాతో అమ్మితుమి తేల్చుకొనుంది. ఇక 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఆశించిన శుభారంభం దక్కలేదు. చాలా స్లోగా ఆడిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ టామ్ కోహ్లర్ 10 పరుగులు, కమిన్స్ బౌలింగ్లో క్యాచ్అవుట్గా వెనుతిరిగాడు. క్రీజ్లోకి సంజు శాంసన్ రాగా భువనేశ్వర్ కుమార్ వేసిన 6వ ఓవర్లో జైష్వాల్ 3 ఫోర్లు ఒక 6తో 19 పరుగులు పిండుకున్నాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. నిజానికి అటు రికార్డులు కానీ ఇటు బ్యాట్స్మెన్స్ని కానీ పరిశీలిస్తే అందరూ కూడా ఖచ్చితంగా రాజస్థాన్ జట్టుకి గెలిచే అవకాశాలు ఎక్కువ అనుకున్నారు. కానీ ఇక్కడ బౌలింగ్లో అభిషేక్ శర్మ, షాహబాజ్ అహ్మద్ మొత్తం ఆటను ఒక్క మలుపు తిప్పేశారు. షహబాజ్ అహ్మద్ వేసిన 8వ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన జైస్వాల్ అదే ఓవర్లో క్యాచ్అవుట్గా వెనుతిరిగాడు. అభిషేక్ శర్మ వేసిన మరుసటి ఓవర్లో సంజు శాంసన్ భారీ షాట్ ఆడిపోయి క్యాచ్అవుట్గా వెనుతిరిగాడు. షాహబాజ్ అహ్మద్ తమ మరుసటి ఓవర్లో రియాన్ పరాగ్, అశ్విన్లను క్యాచ్అవుట్గా బోల్తా కొట్టించేసి ఇక పూర్తిగా ఆటను మలుపు తిప్పాడు. ఆ తర్వాత హైదరాబాద్ జట్టు పోరాటం చేసినప్పటికీ కూడా ఎక్కువగా అంతర్యం ఉండడం వల్ల గెలవలేకపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.